బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తలపెట్టిన చలోబాట సింగారం కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు వెళుతున్న బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేస్తోంది. ఇప్పటికే డీకే అరుణ, ఈటెల రాజేందర్ నివాసాలకు పోలీసులు భారీగా చేరుకున్నారు. చలోబాట సింగారం కార్యక్రమానికి భారీ ఎత్తున తరలి వెళ్లాలని బీజేపీ ప్లాన్ చేసింది. 6,10,000 ఇళ్ల నిర్మాణాలు చేపడతామని తెలంగాణ సర్కార్ కేంద్రానికి నివేదిక ఇచ్చిందని కమలం పార్టీ చెబుతోంది. అలాగే కేంద్ర ప్రభుత్వం 17,000 కోట్ల రూపాయలను వివిధ రూపాల్లో 2,83,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం మంజూరు చేసిందంటోంది. అయితే ప్రభుత్వం ఇళ్లను ఎందుకు చేపట్టలేదని కమలనాథులు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర నిధుల నుంచి ఒక్కో బెడ్రూమ్కి 6 లక్షలు ఖర్చు చేసిన 2,83,000 ఇళ్లు పూర్తయ్యవని అంటుంది. కేంద్రం ఇచ్చిన డబ్బులు ఎక్కడ పోయాయని ఆందోళన చేస్తుంది. ఇందులో భాగంగానే సోషల్ ఆడిట్ ఇన్స్పెక్షన్ పేరుతో నేడు పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించేందుకు రెడీ అయ్యారు. జన్ సున్వాయి పేరుతో బాట సింగారం వెళ్లేందుకు ప్రణాళికలు రచించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడిని ఈరోజు పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. నన్ను మధ్యరాత్రి నుంచి కూడా పోలీసులు మా ఇంటి ముందు పైరాడు పెట్టుకుంటూ ఇవాళ పొద్దున్నే 6 గంటలకు నేను యోగా చేసే సమయంలో ఒక సబ్ ఇన్స్పెక్టరు 4 కానిస్టేబుల్స్ వచ్చి, సార్ మేము మీరు బయటికి పోవడానికి వీల్లేదు, మేము హౌస్ అరెస్ట్ చేసామని చెప్పారు. ఈ హౌస్ అరెస్ట్ అనేది ఏంటంటే ఏదో, ఇది కేవలం మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు మేము ఈరోజు బాట సింగారంలో అక్కడ ఆగిపోయినటువంటి ఒక డబుల్ బెడ్రూమ్లో ఒక కట్టడాన్ని మేము సర్వేక్షించడానికి పోతా ఉన్నాము, అక్కడ ఇన్స్పెక్షన్కి పోతా ఉన్నాము. భారతీయ జనతా పార్టీ నాయకులతో కొంతమంది కాదు, మేము ఏదో ప్రగతి భవన్ ముట్టడో సెక్రటేరియట్ ముట్టడో పోవట్లేదు. పేద ప్రజలకు రావాల్సిన ఇల్లు ఎందుకు ఆగిపోయినాయి అనే విషయాన్ని పోతున్నాను. దాన్ని కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది ఏంది, ఇది కేవలం ప్రజాస్వామ్యంలో ఈ రకమైన చర్యని నిరంకుశ పరిపాలనకు ఒక నిదర్శనం. భారతీయ జనతా పార్టీతో భయపడి ప్రతిపక్షాలు ఒక కార్యక్రమాన్ని చేయకుండా, మా రాజకీయ కార్యక్రమాలు చేయకుండా ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేయడం అనేది ఉందో, ఇది తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తూ ఉంది. నాకు తెలిసిన సమాచారం